नमो वेङ्कटेशाय पुरुषाय महात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः नमो नारायणो जगन्नाथो वरिजासनबन्धिता स्वामी पुष्करनिवासो शङ्खचक्रगदादरः पीताम्बरधरो देवो గరుడారుడ శోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర తెలుగు వన్న ప్రేక్షకులకి శుభోదయం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్ష షష్ఠి శనివారం షష్ఠి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మృగశేర మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు పుబ్బ నక్షత్ర రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్త ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఐదు ఇరవై ఎనిమిది అమృతగలి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా సాయంకాల శోభ సామాయం ఈరోజు ధనుర్మాసంలో శనివారం కావడం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన విశేషమైన సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి తెలుగు వలలో దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి మేషరాశి వారి కుటుంబ మైత్రి సౌఖ్యం విందు వినోదాలు వృషభ రాశి భగవద్ దర్శనాలు దైవభక్తి మరియు తీర్థయాత్రలు ఆనందం మిథున రాశి ఆనందం ధనలాభం అభివృద్ధి పథకాలు సాధించుట కర్కాటక రాశి ఉద్యోగ ప్రాప్తి శుభవార్తలు వినుట విద్యందు కూడా అభివృద్ధి సింహరాశి సింహరాశి వారికి సమస్యలు సమస్యలు తొలగుట కుటుంబంలో వ్యక్తులకు అనారోగ్యం ధనమునకు ఇబ్బంది కన్యా రాశి మనస్తాపం పనుల వాయిదా శత్రుత్వం తులారాశి దేవాలయ దర్శనాలు దూర ప్రయాణాలు విందు వినోదాలు వృశ్చిక రాశి సర్వకార్యాలయందు జయమును పొందగలరు ధనుర్ రాశి దేవాలయ దర్శనాలు గురుభక్తి పండిత ఆశీర్వచనాలు మకర రాశి వ్యాపారమందు మోసపోవుట సమస్యలు అధికం కుంభరాశి ఇష్టకార్య సిద్ధి బంధుమిత్ర ప్రీతి ఆరోగ్య లాభాలు మీనరాశి ప్రయత్నకార్య జయము మనశ్శాంతి ఆరోగ్య వృద్ధి ఈరోజు ఈ ధనుర్మాసంలో ఆదిశంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే భజగోవిందంలో భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూడమతే కురుదాన మా కురుదాన జన యౌవన గర్వం హరతినిమేషత్ మాయా మాయ మీద అఖిలం హేత్వం బ్రహ్మపదం త్వం ప్రవిష విదేత్వం బ్రహ్మపదం త్వం ప్రవిష విదేత్వం ధనము జనము యవ్వనము వీటి చూసి నువ్వు గర్వపడకు నా దగ్గర ధనం ఉంది కదా అన్ను నువ్వు ధనం గురించి గర్వపడకు నేను యవ్వనంగా ఉన్నాను బలంగా ఉన్నాను నేను అధికారంలో ఉన్నాను అని బ గర్వపడ్డావా అహంకరించేవా నాశనం తప్పదు నీకు అంతే తప్ప జనాలను చూసి కూడా నువ్వు గర్వపడకు ఈ నీ ధనం కానీ నీ చుట్టూ ఉండే జనం కానీ నీ బంధువర్గం కానీ నీ శరీరంలో ఉండే యవ్వనం కానీ నిన్ను రక్షించలేవు అని చూసి గర్వపడ్డావా వీటి అన్నింటినీ కూడా కాలం అనేటువంటిది ఒక క్షణంలో అన్నీ కూడా మాయం హరింప హరింపచేస్తుందయ్యా కాబట్టి ఈ ప్రపంచంలో వాటిని విడిచిపెట్టి జ్ఞానివై పరబ్రహ్మనే పొందు అని ఆదిశంకరాచార్యులు వారు తన భజగోవిందంలో తెలియజేయడం జరిగింది